DUWJ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అమరవీరులకు జర్నలిస్టులు నివాళులర్పించారు. అనంతరం కరోనా వ్యాధితో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు హుసేన్, మురళీధర్, రాజశేఖర్, కయ్యూం, నరసింహాచారి, రామకృష్ణ గౌడ్, ప్రకాష్, శ్రీనివాస్చారి, పాండురంగాచారి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగదండ ఫలితంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ సందర్భంగా వారికి మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వర్గం జర్నలిస్ట్ సంఘం పక్షాన నివాళులర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా గత 6 నెలలుగా ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా యొక్క నివాళులను తెలియజేస్తా ఉన్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ మహమ్మారిలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జర్నలిస్టుల పక్షాన నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మా యొక్క నిరసన కూడా తెలియజేస్తా ఉన్నాం. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణలోని జర్నలిస్ట్ అందరికీ కూడా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, వారి యొక్క సంక్షేమాన్ని చూడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్గం జర్నలిస్ట్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.